చెప్పాలా? మీరెందుకు ఎదటకు వచ్చినారు? కాళీచి ఎందు స్త్రీలకు ప్రవేశము నిషిద్ధము కదా. నేను తల్లిగా భార్యగా వచ్చాను. తల్లి అయినను భార్య అయినను ఆడది ఆడదే. మీరు నరకలోక సాంప్రదాయము ధిక్కరించినారు. అదేయో మణిమాలాదేవి, దిక్కులేదు దిక్కులేదు. ఈ నరకలోకంలో స్త్రీలకు ఇంతటి అవమానమా? జీయా, నీ పరిపాలనలో ఇంతటి తరవంప. కుమారా, ఇతగాడి మాటలు నమ్మవద్దు. ఇతడు బహుటక్కరి. ఇతడు ఇతడికి ఒత్తుడతోనే మన తండ్రి కొడుకుల నడుమ అగ్గి పెట్టినాడు. విషాదిని ప్రవేశించినది. కాళీజీ రేపటికి వాయిదా పడినది. ఈ సమస్యకు పరిష్కారము రేపు కనుగొనదాం. మాతా మణిమాలిని దేవి ప్రణామములు. నువ్వా నాయనా? ఏ లైట్ వచ్చినావు? ఎందుకు నాయనా దుఃఖించుచున్నావు? సభలో మీకు జరిగిన అవమానము గుర్తు దేవి. ఆటపాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు. మాటా మధ్య వచ్చేసరికి మెడబట్టి తింటుతున్నారు. అది తలచుకొని తలచుకొని వగచుతున్నారు. మా నాదుల వద్ద మాకు అవమానాలు అలవాటే. ఆహా, యోజమల వారి భార్యామణి మా భూమి మీద ఆడువారిదే పైచేయిగా ఉన్నది. వారు ఆరాధించబడటమే కాదు, రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు. మరి మీరేలా మీ లోకంలో తన దించుకుని బ్రతుకుతున్నారు? ఎదిరించి మేమేమి చేయగలం? యమలోక వస్తువులను సమావేశపరుద్దాం, నరకంలో సగం మీదేనని రుజువు చేద్దాం, వెంటనే యమనాడుకి పిలుపునిద్దాం. అది ఏమి నాడు? ఈ మధ్య మా రాష్ట్రంలో కమ్మనాడు, కప్పునాడు, రెడ్డినాడు, గౌడునాడు, యాదవనాడు, మాదిగనాడు, మలనాడు అంటూ కులానికో నాడు మొదలైంది. కానీ కూడు పెట్టే నాడు మాత్రం లేదు. ఆ టైపులోనే యమనాడు. యమలోకపు ఆడపడుచులకు ఈ శివాజీ స్వాగతం, సుస్వాగతం. నరకం ఈనిందా, వైతరని పుంగిందా, స్వర్గం తలక్రిందులైందా అన్నట్లు ఈ నరకలోక దుర్నీతికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం నభూతో నభవిష్యతి. ముందుగా మనందరికీ మాతృ సమానురాలు యముడి పట్ట మహిషి నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్న మాత మణిమాలినీ దేవికి. అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, 14 లోకాల వాసులు ఆరాధించే దేవుళ్ళు త్రిమూర్తులు. అందులో బ్రహ్మ సరస్వతీదేవిని ముఖాన పెట్టుకున్నారు. మహావిష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకున్నారు. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై తన శరీరంలో సగభాగం ఇచ్చాడు. దేవతలే తమ భార్యల్ని అంత గౌరవిస్తుంటే మీ లోకంలో భార్యలను మెడబట్టి కింటుతుంటారు. ఇది తప్పు కదూ? ఒకప్పుడు మా భూలోకంలో కూడా స్త్రీలు మీలాగే అవమానించబడ్డారు. అప్పుడు ఓ రాజారాం మోహన్ రాయ్, ఓ కందుకూరి, ఓ గాంధీ, ఓ గురుజాడ, ఓ చలం, వాళ్ళందరూ స్త్రీల కోసం పోరాడి స్త్రీల జీవితాన్ని మార్చివేశారు. వీళ్ళందరూ ఎవరు? ఓహో, స్త్రీల జీవితాన్ని స్వర్గతుల్యం చేసిన మహానుభావుల పేర్లు కూడా తెలియదా నీరజాదేవి? తెలియదు కుమారా. మాకు హిట్లరు, ముసోలిని, ఇడి అమీను, నాదిర్షా లాంటి వారి పేర్లు తెలుసు. ఓ, ఇది కదా కుట్ర. గొప్ప వాళ్ళందరినీ స్వర్గలోకమునకు పంపించి నియంతలను ఇక్కడికి పంపారన్నమాట. ఇంకా మీకు జ్ఞానము బోధించు వారెవరు అయినను మించిపోయింది లేదు. మీరందరూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పదవులో పదం కలిపి, పదవులో పదం మోపి స్త్రీల హక్కుల ఆమోదం కోసం ఉద్యమించండి. కుమారా. మాత, ఏమిటా హక్కులు? ఇంటిలో పంటలు, లాలనలో పలనలు, ఆస్తిలో అధికారములు, ఇష్టిలో పుష్టిలో సగపాలు అడగండి. కోర్కెలు అంగీకరించకపోతే 3 పుకారములు నిషేధము అని తెల్పండి. మానవుడు శివాజీకి. తండ్రి, ఉషోదయముననే ఎందుకు మాకి మృదంగ వాయింపు? ప్రభు, 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 ప్రభు! ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు. దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకుంటూ వస్తున్నారు. అవును తండ్రి, నా ఎడమ కన్ను తమలపాకు వలె టపటపా కొట్టుకొనుతున్నదేమి? ఏమిటిది? హక్కుల పత్రం. ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు 3 పుకారములు నిషిద్ధం. 3 పుకారములా?
అవి ఏమి? తీర్పు, పాన్పు, కాన్పు ఈ క్షణం నుండి నిషిద్ధం. అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు. అంటే ట్రేన్పులు ఉండవన్నమాట. ఏ స్త్రీ సంసారం చేయదు. అంటే పానుపులు ఉండవన్నమాట. ఏ స్త్రీ బిడ్డల్ని కనదు. పాన్పు లేకుండా కాన్పులు ఎట్లు కలుగును? ఏమి ఈ తిరుగుబాటుకు కర్తాకర్మ క్రియ ఆమానవుడే. చూసితివా కుమారా, ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు, నేడు మొగుడు పెళ్లాలకు పెట్టినాడు. ఒరే మానవ, నిన్ను శపించేదా? ఎందుకు ముసలియ్యమా? పెద్దయ్యమ్మా, స్త్రీలకు ధర్మం చెప్పినందుక బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు? దేవుడా? కాదు, తల్లి, కన్న తల్లి. ఆ తల్లి పాలు తాగి ఆ గుండెల్ని తినడం నేరం కాదా? సునకములు భౌ భౌ అనున్నట్లు మన ఆడువారందరూ ఔ ఔ అనుచున్నారు, మనము కూడా ఔ ఔ అందుమా? వలదు కుమారా. మేము మహిళలు లేకుండా జీవించలేము, పుకారములు లేకుండా అసలే బ్రతుకలేము. అందుకే ఆడవారి కోరికలను ఆమోదిస్తున్నాం. సభాసదులారా, మేము అధికార పీఠమును అలంకరించిన 2 రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి. ఈనాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో, అంతస్తులో, హక్కులో, బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను. విచిత్రగుప్త, సభను ప్రారంభించు. చిత్తం ప్రభు. ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకోవలసి ఉన్నది. అటులనే సభాసదులారా, మీ అభిప్రాయములు తెలియచేయండి. నరుని పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపరాదు. పంపవలేను. ధర్మ సంకటమేనే, ఇప్పుడు ఏమి చేయవలేను? చిన్నయ్యమా, ఓటింగ్ పెట్టండి. మా భూలోకంలో ఇలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు. ఇతన్ని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులెత్తండి. విచిత్రగుప్త, గణించము. గణించుతుంది ప్రభు. సంఖ్య నీవు లిఖించము. ఇతనిని భూలోకములకు పంపవచ్చును అనేది వారి చేతులెత్తండి. శివాజీని భూలోకములకు పంపవలను అనేవారు యనమండుగురు అధికముగా ఉన్నారు. అది ఎటుల సాధ్యము? యమలోకమున స్త్రీ పురుషులు ఎవరు చెరిసగము కదా. నిజమే ప్రభు, కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు, ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు, 2 బాంబు ప్రేరణల కేసులకు సంబంధించి జీవములు కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుడకై యనమండూరు యమదూతలు భూలోకమునకు వెళ్లారు ప్రభు. నరుడా, ఇక నీవు భూలోకమునకు వెళ్లవచ్చు. కుమారా, ఇతడు ఒంటరిగా కాదు, పోతన తోడు వెళుతుంది. పోతన, భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు, ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు. 11 దినముల తరువాత ఇతనిని మళ్లీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే. మరి ఎవరైనా మనం లేదు, జంగిలిగా ఆయమరా, నమస్తే చేస్తే నమస్తే చేయరు. అవు జంగిలిగాలే అవ్వనా, ఇంత పెద్దోళ్ళు నోచుకుకున్నావు, ఇంకా జడ్జి రాలేదేమనా? జడ్జి ఆడికి పోతారా? కానీ ఆ సాలిగాడి శివాజీ గారి ఆడికి వెళ్ళొస్తాడు. అవు ఏడికెళ్ళొస్తాడనా, అది మనం లేపేసినాం కదనే. కోర్టుల మ్యాటర్ అంతా గట్టిగా చెప్పాలన్నారా? లాయర్ శివాజీ గారు కనిపించలేదు, వస్తారంటావా? టైం అంటే టైమే, ఆయన కోర్టుకు ఎప్పుడు లేటుగా రాలేదు. కొందల వంట పెట్టినాక టైం గట్టి వస్తారా? దయ్యమై రావాలి. దయ్యం లేకుండానే ఉన్నాయి. నమస్కారం ఎంపీ గారు.
ఏమిటి అలా చూస్తున్నారు? లెగ్స్ ముందున్నాయో వెనుకున్నాయో వంగి చూసుకో. ఫింగర్స్ చూపించనా? అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తెలుసు, నాకు తిరిగి రావడం కూడా తెలుసు. మిస్టర్ శివాజీ, మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మిస్టర్ జస్టిస్, నేను చెప్పదలుచుకున్నది ఆ బోన్లో నిలబడి చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఏ లాయర్? ఎస్ యువర్ ఆనర్. దోషి అయిన శ్రీనాథుని నిర్దోషిగా, నిర్దోషి అయిన బాబ్జీని దోషిగా వాదించాను. అది నేరంగా భావించి ముద్దాయిగా నేను బోనెక్కాలనుకుంటున్నాను. కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారా? ప్రొసీడ్. మిస్టర్ జస్టిస్, న్యాయపీఠం మీద కూర్చుని ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడమే ముఖ్యం. కోర్టులో న్యాయవాదిగా నిలబడి ఎంత ఫీజైనా తీసుకుని వాదించి నాకు క్లయింట్ ని గెలిపించడమే ముఖ్యం. నా వరకు నేను క్లయింట్కి విలువిచ్చాను, కేసు గెలిచాను, కానీ మానవత్వం ముందు ఓడిపోయాను. న్యాయానికి ఊపిరిపోసే లాయరు, రోగికి ప్రాణమిచ్చే డాక్టరు, 100 సంవత్సరాలు నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు, భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు, తమ వృత్తుల్ని దేవుడిచ్చిన వరాలుగా భావించిన నాడి ఆదర్శ సమాజం ఏర్పడుతుంది. కానీ నేను ఆ బాటలో నడవలేదు. డబ్బు సంపాదించడం కోసం అతను హంతకుడని తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటున తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ముద్దాయి శ్రీనాథుకి ముఖ్య అనుచరుడైన పాండు గారిని విచారణకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిటెడ్. పాండు, పాండు, పాండు. ఏమిటిపై నవ్వులుతున్నావు? కోర్టులోకి నవ్వులుతూ రాకుండా తెలియదా? మింగితే బింగు, లేదంటే బయటికి వెళ్ళి ఉమ్మేసిరా. తమరికి ఎప్పటి నుంచింది అలవాటు? మా సార్ చేసిండు. ఓహో, సార్ ఏది చెప్తే చేస్తావా? చేయమా మరి. ఆయన ఏం తింటా తింటా, ఆయన ఏం తాగుతా తాగుతా, ఆయనకు వీరాభిమాని బాయ్ నేను. ఇంకోటి ఉంది, చూడు బాయ్. లేదు బాయ్. అరే చూడు బాయ్. అరే లేదు బాయ్, చెప్తే నువ్వు పరిశాన్ చేస్తావు. ఇగో ఇది ఒక్కటే ఉంది. కోర్టులోకి ఇలాంటి ఆయుధాలతో రాకూడదని తెలియదా? ఇది లేకుండా వస్తే మా సార్ ఊరుకుంటారా? మిస్టర్ జస్టిస్, నోట్ దిస్ పాయింట్. నోట్ నోట్. దాని లేవు. ఇయా కత్తి పట్టుండే నువ్వు తర్వాత పరిశాన్ చేయొద్దు. మా సార్ కూడా పరిశాన్ చేస్తాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మళ్ళా కలిసి మంచి పాటిస్తా. మిస్టర్ జస్టిస్, దిస్ ఈస్ ఎగ్జిబిట్ నెంబర్ 3. శ్రీనాథ్ని విచారణకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. శ్రీనాథ్, శ్రీనాథ్, శ్రీనాథ్. కత్తి గురించి బడి చెప్పినవ వీరాభిమానం కదా, కోరుకో. తల దూకోండి. అరే నేనేం స్మార్ట్ లేనా, పొద్దుగాలే దూకున్నా మళ్ళీ దూకోమంటావు? నేను దువ్వా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇదేమైనా అందాల పోటీనా? నీట్గా తల దూకోవటానికి కోర్టు హాల్. మిస్టర్ జస్టిస్, నేనేమన్నా వారిని చుప్పుతో కొట్టుకోమన్నానా? దువ్వెనతో దూకోమన్నాను. అతను తల దువ్వుకోవడానికి ఈ కేసుకి సంబంధం ఉంది. అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. దువ్వుకోండి. కోడి కిరికినట్టు కాదు, గట్టిగా దువ్వుకోండి. మిస్టర్ జస్టిస్, ఈ దువ్వెనలో ఉన్న వెంట్రుకలు ఎగ్జిబిట్ నెంబర్ 2. వేర్ ఈజ్ ఎగ్జిబిట్ నెంబర్ 1? అది నెక్స్ట్ హీరింగ్ లో సబ్మిట్ చేస్తాను. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్. సింధు, మీ మామయ్య వస్తున్నారట. మామయ్య, మామయ్య ఇప్పుడే డిఎస్పీ తాతయ్య ఫోన్ చేశారు. కేసు బ్రహ్మాండంగా వాదించావుంటదా? అందుకే జూనియర్, సిస్టర్ మోహన్ చూడు, అక్టోబర్ లో పొంగిన కృష్ణానదిలా ఎలా ఉందో. ఈ అమ్మాయి ఎవరు మామయ్య? పోతానని సిబిఐ ఆఫీసర్. ఈ కేసులో నాకు హెల్ప్ చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చింది. బాబు, అమ్మాయి చెప్పిందో లేదో రేపు మేము వ్రతం చేసుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. నేనా? మీరు వస్తున్నారా? మీకోసం ఎదురు చూస్తూ ఉంటానా?